హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు గోస్ట్స్ అనే ప్లే గురించి తెలుసుకుందాం. ఈ ప్లేని రాసింది నార్వేజియన్ ఆథర్ అయిన హెన్రిక్ ఇబ్సన్ అనే ఆయన. ఈయన రాసినటువంటి ప్లే ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేశాము, దై డాల్స్ హౌస్ అని, ఏ డాల్స్ హౌస్ బై నోరా హెల్మర్ క్యారెక్టర్ని. అదొకసారి చెక్ చేయగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లే ఫ్రమ్ ద నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ఇది ఒక మైనర్ ప్లే కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, గోస్ట్స్ అనే ప్లే. ఇక గోస్ట్స్ అనే ప్లే గురించి చూస్తే 1882లో రాయటం జరిగింది. మేజర్గా దీనిలో యూజ్ చేసిన థీమ్స్ వచ్చేసి రిలీజియన్, అలాగే డిసీజు, ఇన్సిస్ట్ గురించి, అలాగే ఎంతుజియాజం మీద ఈ యొక్క ప్లేని ఆయన రాయటం జరిగింది. ఇక ఈ ప్లేలో ఏముందా అని చెప్పేది మున్ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియో ఎలాగ ఉందని చెప్పి ఒక లైక్ చేయగలరు, ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ప్లేని స్టార్ట్ చేసే ముందు కాస్త టైటిల్ రెఫరెన్స్ చూసుకుంటే గోస్ట్స్ అంటే ఇందులో దెయ్యాలు భూతాలు గట్రా ఉండవు ఈ యొక్క ప్లేలో. కానీ గతంలో జరిగినటువంటి దానికి ప్రజెంట్లో ఏం జరుగుతుందా అని చెప్పేది ఈ యొక్క ప్లే తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక ఇందులో క్యారెక్టర్స్ కానీ కాస్త చూసుకుంటే మిస్టర్ కెప్టెన్ ఎల్వింగ్ అనే ఆయన, ఇక అతని తాలూకు వైఫ్ వచ్చేసి మిస్సెస్ హెలినా ఎల్వింగ్, ఇక వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంతానం ఆస్వాల్డ్ ఎల్వింగ్. వీళ్ళ ముగ్గురు తాలూకు పరిస్థితులు ఏంటి అనేది ఈ యొక్క స్టోరీ తాలూకు మెయిన్ ఉద్దేశం. ఇక ప్లే స్టార్ట్ అయ్యేది మిస్సెస్ హెలినా ఎల్వింగ్ తన యొక్క పాస్ట్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, అలాగే ప్రజెంట్లో తనకి కెప్టెన్ ఎల్వింగ్ అనే ఆయన హస్బెండ్ పేరు పైన ఒక అనాథాశ్రమాన్ని, ఆర్ఫనేజ్ని కట్టాలనుకుంటుంది. ఇక అది కట్టాలంటే చాలా డబ్బు కావాలి. ఆ డబ్బులన్నీ కూడా ఈ మిస్సెస్ హెలినా ఎల్వింగ్ దగ్గర ఉండటం జరుగుతుంది. ఇక కెప్టెన్ ఎల్వింగ్ పేరుతో అనాథాశ్రమాన్ని కట్టించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలోనే ఆ యొక్క ఫ్యామిలీకి చిన్నతనం నుంచి ఫ్రెండ్ అయిన పాస్టర్ మండర్ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఇక ఆయన మిస్సెస్ హెల్వింగ్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాడు, చేదోడువాదోడుగా ఉంటాడు. ఇక మిస్సెస్ హెల్వింగ్ కూడా చాలా వరకు ఇష్టపడుతూ ఉంటుంది ఆ యొక్క పాస్టర్ మండర్ని. ఇక కెప్టెన్ ఎల్వింగ్ తరకు క్యారెక్టర్ని కాస్త చూస్తే ఆయన పేరు మీద ఎందుకు అసలు అనాథ ఆశ్రమాన్ని కట్టిస్తోంది అంటే ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా చాలా వరస్ట్ అయినటువంటి పనులు. మిస్సెస్ ఎల్వింగ్ దగ్గర ఆయన ఎటువంటి గౌరవాన్ని పొందడు, ఆమెకి గౌరవం కూడా ఇవ్వడు. ఆమెకి ఇటువంటి ఇష్టం లేనప్పటికీ కూడా భర్త పైన ఆయన పేరు మీద ఆశ్రమాన్ని ఎందుకు కట్టిస్తుంది అనేది ఈ యొక్క ప్లే. ఇక ఎందుకు కట్టిస్తూ ఉంటుందంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి చాలామంది పని వాళ్ళతో అయితేనేమి, ఆ ఊర్లో ఉండేటటువంటి వాళ్ళతోనైతేనేమి అక్రమ సంబంధాలు కలిగి ఉంటాడు. కానీ కెప్టెన్ ఎల్వింగ్ మాత్రం బయటికి చాలా మంచిగా కనపడతాడు, కానీ ఇంటికి వచ్చాక మిస్సెస్ ఎల్వింగ్ దగ్గర చాలా వరకు వరస్ట్ పనులు చేస్తూ ఉంటాడు. ఇక ఆమె రెండు కారణాలతో ఈ యొక్క ఆర్ఫనేజ్ని కట్టాలనుకుంటుంది. ఫస్ట్ పర్పస్ వచ్చేసి అతనికి ఉండేటటువంటి గౌరవాన్ని ఎందుకు చెడగొట్టాలి అనేట్టుగా, ఇంకా రెండోది వచ్చేసి తన కొడుకైన ఆస్వాల్డ్ ఎల్వింగ్ వీడు పెద్ద అయ్యాక వీడి ఆస్తిని భ్రష్ట్ పట్టిస్తాడేమో, దానికి ముందుగానే నేను చర్య తీసుకొని ఏదైనా ఆశ్రమాన్ని కట్టించేస్తే డబ్బులు అనేవి అయిపోతాయి అన్న ఉద్దేశంతో ఆవిడ ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించాలనుకుంటుంది. తప్ప భర్తపై ఆమెకు ఉన్నటువంటి ప్రేమ కాదు, అతను చాలామందితో అక్రమ సంబంధాలని కలిగి ఉంటాడు. ఇక ఆస్వాల్డ్ తన యొక్క చిన్నతనంలో ఫాదరు ఎలా ఉన్నాడు ఏంటి అనేది తెలియకుండా ఉండటానికి ఆమె అవుట్ ఆఫ్ కంట్రీకి పంపించేస్తుంది. అక్కడ ఇహను పెరుగుతాడు, చదువుకుంటాడు. ఇక కెప్టెన్ ఎల్వింగ్ చనిపోవడానికి రీజన్ ఏంటంటే తనకి సైప్సిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అదేంటంటే బాగా సెక్స్లో పాల్గొనే వాళ్ళకి ఆ యొక్క వ్యాధి వస్తుంది, సెప్స్లి అనే వ్యాధి. ఆ వ్యాధి కారణంగా ఆయన మరణిస్తాడు. ఆయన జ్ఞాపకంగా ఆమె అది కట్టించాలనుకుంటుంది. అక్కడతో ఈ యొక్క ప్లే అనేది ప్రజెంట్కి రావడం జరుగుతుంది. ప్రజెంట్లో ఏంటంటే ఆస్వాల్డ్ తన యొక్క చదువు అంతా కూడా పూర్తి చేసుకుని, తనకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది ఆస్వాల్డ్కి. ఇక ప్రస్తుతం మిస్టర్ హెలినా ఎల్వింగ్ కొడుకుని రిసీవ్ చేసుకుని తన ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ సమయంలో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి రెజీనా అనే ఒక సర్వెంట్ని
ప్రేమలో పడతాడు ఆ యొక్క ఆస్వాల్డ్. రెజీనాకు కూడా కొన్ని రోజులకి ఆస్వాల్డ్ అంటే చాలా ప్రేమ పుడుతుంది అతనిపైన. కానీ రెజీనా తాలూకా నాన్నగారైనటువంటి జాకోబ్ ఇంగ్స్ట్రాండ్ అనే ఆయన ఈమెకి ఏం చెప్తాడంటే, యాక్చువల్గా ఈ యొక్క జాకోబ్ ఇంగ్స్ట్రాండ్ పెళ్లి చేసుకున్నటువంటి ఆమె పేరు వచ్చేసి జొహానా. జొహానా అనే ఆవిడ యాక్చువల్గా మేడ్గా పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క కెప్టెన్ ఎల్వింగ్ ఇంట్లో. ఇక మిస్టర్ కెప్టెన్ ఎల్వింగ్ జొహానాతో తన కోరికని తీర్చుకొని ఆ యొక్క రెజీనాని పుట్టించడం జరుగుతుంది. ఇదంతా జరిగాక మిస్టర్ కెప్టెన్ ఎల్వింగ్ ఏం చేస్తాడంటే, తన యొక్క తప్పును తప్పించుకోవటానికి ఆ యొక్క జాకోబ్ ఇంగ్స్ట్రెడ్తో మ్యారేజ్ చేయించేస్తాడు. ఇక జాకోబ్ ఇంగ్స్ట్రెడ్ ఎవడంటే కార్పెంటర్గా వర్క్ చేస్తూ ఉంటాడు జాకోబు. ఇక వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, ఇక రేపే అది స్టార్ట్ అవుతుంది. ఇక ఈలోపే ఆయన ఏమనుకుంటాడంటే, ఇప్పటి వరకు నేను చేసినటువంటిది కార్పెంటర్ వృత్తిని కాస్త విడిచిపెట్టి హోటల్ ఆఫ్ సీ ఫెరాస్లో వర్క్ చేయాలనుకుంటాడు ఆ యొక్క జాకోబు. ఇక ఆ టైంలోనే రేపు అనాథ ఆశ్రమం ప్రారంభిస్తున్నాం అనగా ముందు రోజు ఆ యొక్క అనాథ ఆశ్రమానికి అగ్గి అంటుకుంటుంది. ఇక ఆ సమయంలో ఈ యొక్క రెజీనాకి ఏం తెలుస్తుందంటే, యాక్చువల్గా జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా తెలుసుకుంటుంది ఆ యొక్క రెజీనా ఇంగ్స్ట్రడ్. తెలుసుకున్నాక ఆమె అక్కడి నుంచి విడిచిపెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక జాకోబ్ కూడా అనుకుంటాడు రెజీనాని ఆ యొక్క వర్క్ చేయనివ్వకుండా వేరే వృత్తిలో పెట్టాలని. రెజీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఎవరూ కూడా ఉండకపోవడంతో ఆ యొక్క మిస్టర్ హెరిన్ ఎల్వింగ్ అలాగే ఆస్వర్డ్ ఎల్వింగ్ మాత్రమే ఉంటారు, అంటే తల్లి అలాగే కొడుకు. ఇక తండ్రికి ఉండేటటువంటి ఆ యొక్క సిపిల్స్ అనే వ్యాధి ఈ యొక్క ఆస్వర్డ్కి కూడా ఉండటం జరుగుతుంది. దానితో చాలా కాలంగా పోరాడుతూ ఉంటాడు ఆ యొక్క ఆస్వర్డ్. ఇక ఎప్పుడైతే ఈ విషయం అంతా కూడా తెలుసుకుంటాడో, తండ్రి చేసినటువంటి తప్పులు అయితేనేమి మిగతావైతేనేమి, ఆస్వర్డ్ తల్లికి ఏమంటాడంటే, యాక్చువల్గా నాకు మెడిసిన్ రోజు ఇస్తున్నారు కదా, అది కాస్త ఎక్కువ డోస్ ఇచ్చి నాకు ఇవ్వండి, నేను చనిపోతాను అని చెప్పి తన యొక్క మదర్కి అడుగుతాడు. ఇక మదర్ కూడా ఆ యొక్క టాబ్లెట్స్ని వెతకటానికి వెళ్తుంది ఆ యొక్క టాబ్లెట్స్ ఆ యొక్క కొడుక్కి ఇవ్వటానికి. ఇక్కడతో ఈ యొక్క ప్లే అనేది ఎండ్ అవుతుంది. ఆల్రెడీ మనం థీమ్స్ గురించి ఇందులో ఆల్రెడీ చెప్పాము. సిపిల్స్ అనే వ్యాధి గురించి కూడా ఇందులో ఎక్కువగా మాట్లాడారు. ఇక చివరిగా వాడు డిసప్పాయింట్ అయినటువంటి విధానాన్ని హెన్రిక్ ఇబ్సెన్ చాలా మంచిగా పోర్ట్రేట్ చేస్తారు ఆయన యొక్క ప్లేస్లో. ఇక మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.